హాయ్ అండి, ఎలా ఉన్నారందరూ? నేనైతే చాలా బాగున్నానండి, మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియోలో ఆషాఢ మాసం యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందామండి. పూర్వాషాఢ లేదా ఉత్తరాషాఢ నక్షత్రంతో కూడిన పౌర్ణమి ఉన్న నెలను ఆషాఢ మాసంగా చెప్తామండి. ఆషాఢం నుండి దక్షిణయానం ప్రారంభమవుతుంది. ఆషాఢ మాసాన్ని శూన్యమాసం అని కూడా అంటారు. వర్ష ఋతువు కూడా ఈ మాసంలోనే ప్రారంభమవుతుంది. ఈ మాసంలో చేసే స్నానం, దానం, జపం, పారాయణలు విశేష ఫలితాన్నిస్తాయండి. ఆషాఢంలో చేసే సముద్ర నదీ స్నానాలు ఎంతో ముక్తిదాయకాలు. ఈ మాసంలో ఇంగువ, సోంపు మరియు నిమ్మకాయను ఆహారంలో వినియోగించడం వలన ఆరోగ్యం చక్కగా ఉంటుంది మరియు శుభ ఫలితాలు ప్రాప్తిస్తాయి. ఆషాఢ మాసంలో జలాన్ని పూజిస్తే ఆర్థిక సమస్యలు తొలగుతాయి. కుజ మరియు రవి గ్రహాలను పూజించినట్లయితే శక్తి సామర్థ్యాలు అభివృద్ధి చెందుతాయి. ఆషాఢ మాసంలో పాదరక్షలు, గొడుగు, ఉప్పు దానం చేయడం మంచి ఫలితాన్ని ఇస్తుంది. కర్కాటకంలోనికి సూర్యుడు ప్రవేశించడంతోనే దక్షిణయానం ఆరంభమవుతుంది. అంటే సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించినప్పటి నుండి తిరిగి మకర రాశిలో ప్రవేశించే వరకు దక్షిణయానం అంటారు. ఈ ఆనయంలో సూర్యుడు భూమధ్య రేఖకు దక్షిణంగా సంచరిస్తాడు. దక్షిణయానం పితృదేవతలకు ప్రీతికరమని చెప్పబడింది. ఈ మాసంలో త్రిమూర్తి స్వరూపుడైన గురువుని ఆరాధించే పర్వదినం గురు పూర్ణిమ కూడా. దీన్నే వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు. ఆషాఢశుద్ధ విదియనాడు పూరీ జగన్నాథ బలభద్ర సుభద్ర రథయాత్ర కన్నుల పండగగా జరుపుతారు. ఆషాఢశుద్ధ పంచమి స్కంద పంచమిగా చెప్తారు. సుబ్రహ్మణ్య స్వామిని ఈరోజు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఆషాఢ షష్ఠిని కుమార షష్ఠిగా జరుపుకుంటారు. ఆషాఢ సప్తమిని భానుసప్తమిగా చెప్పబడింది. ఉత్తరం నుండి దక్షిణ దిశకు పయనిస్తున్న సూర్యుడు 3 నెలల తర్వాత మధ్యకు చేరుకుంటాడు. ఆ రోజున పగలు, రాత్రి, నిమిషం, గడియ, విగడియల తేడా లేకుండా సరి సమానంగా ఉంటుంది. ఆషాఢశుద్ధ దశమి నాడు శాకవ్రతం ప్రారంభమిస్తారు. శ్రీ మహాలక్ష్మిని పూజించి ఆకుకూరలు తినడం మానేసి ఆకుకూరలను దానం చేస్తారు. ఆషాఢశుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిని శయన ఏకాదశిని అంటారు. ఈరోజు నుండి చాతుర్మాస వ్రతం ఆరంభమవుతుంది. దీనినే మతత్రయ ఏకాదశి అని కూడా అంటారు. ఆషాఢ మాసంలో తెలంగాణ ప్రాంతంలో సాంప్రదాయబద్ధమైన బోనాల ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. భోజనానికి వికృతి పదమే బోనం. దీనిని అమ్మవారికి నివేదన చేసే పర్వదినాన్నే బోనాలు అంటారు. అన్నం, బెల్లం, పెరుగు, పసుపు, నీళ్లు, వేపాకులు ఈ బోనంలో ఉంటాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఈ పండుగ అత్యంత వైభవంగా జరుపుకుంటారు. సమస్త జగత్తుకు కారణమైనటువంటి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. అన్నం, బెల్లం, పెరుగు, పసుపు నీళ్లు, వేపాకులు ఈ బోనంలో ఉంటాయి. ఇవన్నీ కూడా ఆరోగ్యానికి హాని కలిగించే వ్యాధుల నుండి ఉపకరించేవి. ఈ సమయంలో ప్రకృతిలో జరిగే మార్పుల వలన అనారోగ్యాల పాలు కాకుండా ఇవి ఎంతో మేలు చేస్తాయి. ఆషాఢం అనారోగ్య మాసం అని కూడా మనందరికీ తెలుసు. విపరీతమైన ఈదురుగాలులతో చినుకులు పడే సమయం ఈ ఆషాఢ మాసమే. కాలువలోనూ నదుల్లోనూ ప్రవహించే నీరు పరిశుభ్రంగా ఉండదు. చెరువుల్లోనికి వచ్చి చేరిన నీరు మలినంగా ఉండి మనుషుల ఆరోగ్యాలకు హాని కలిగిస్తుంది. మనది వ్యవసాయ ఆధారిత దేశం. పొలం పనులన్నీ ఈ మాసంలోనే మొదలు పెడతారు రైతులు. చైత్ర వైశాఖ మాసాల్లో వ్యవసాయపు పనులు ఉండవు. కాబట్టే ఈ సమయంలోనే వివాహాది శుభముహూర్తాలు ఎక్కువగా ఉంటాయి. వర్షాలకు తగినట్లుగా విత్తనాలు చల్లుకునే రోజులవి. ఇప్పటిలాగా కాలువల ద్వారా నీరు లభించేది కాదు. సరైన సమయంలో విత్తనాలు చల్లకపోతే సంవత్సరమంతా దారిద్ర్యంతో బాధపడవలసిందే. అందుకే కొత్త కోడలు పుట్టింట్లోనే ఉండాలి. అల్లుడు అత్తవారింటికి వెళ్ళకూడదు నియమం విధించారు. ఇంటి ధ్యాసతో పనులు సరిగా చేయరని ఆషాఢ మాస నియమం పెట్టారు. అంతేకాకుండా అనారోగ్య మాసం ఆషాఢం. కొత్త నీరు త్రాగటం వల్ల చలి జ్వరాలు, విరోచనాలు, తలనొప్పి మొదలైన రోగాలు వచ్చే సమయం. స్త్రీలు గర్భం ధరించడానికి మంచి సమయం కాదు.
అనారోగ్య దినాలలో అశుభ సమయాలలో గర్భధారణ జరిగితే ఉత్తమ సంతానం కలగదనే నమ్మకం కూడా ఉంది. ఇన్ని కారణాల వల్ల ఆషాఢమాసాన్ని కొన్ని పనులకు నిషేధించడం జరిగింది. ఇంతవరకు మన ఛానల్ని చూస్తూ కనుక లైక్ చేయకుండా ఉంటే కనుక ప్లీజ్ లైక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంతవరకు వీడియో చూసినందుకు